సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన బాలాజీ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ప్రెస్ క్లబ్ కృషి చేస్తున్నని అధ్యక్షుడు చక్కపల్లి రాజమల్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావుకు జిల్లా కలెక్టర్కు మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు వినతి పత్రాన్ని అందజేస్తామన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరఫున ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి బాలాజీ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనలో విలేకరులకు జరిగిన అవమానమే కావచ్చు, ప్రజలకు జరిగిన అవమానమే కావచ్చు, ఇంకా దాతలకు కూడా జరిగిన అవమానమే కావచ్చు, అది ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగానే దుబ్బాక మీడియా ప్రెస్ క్లబ్ తరఫున సమావేశం కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండాలి, ప్రజాప్రతినిధులు ఏ విధంగా విలేకరులను ఇలాంటి అవమానాలకు గురి చేస్తారో దానికి అని కోరుతున్నాను. దేవుడంటే చిన్న పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అసలు భక్తి ఉండడంలో తప్పలేదు, అందరికీ భక్తి ఉంటుంది, కానీ అతిభక్తి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. దుబ్బాకల బాలాజీ ఆలయము నిర్మిస్తున్నారు, అంత వైభవంగా రూపొందించారంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలా అన్ని కుల సంఘాలు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళకి తోచినంతగా అందరూ సభ్యత్వం తీసుకొని గుళ్ళో శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. అయినా కానీ ప్రారంభోత్సవానికి కనీసం కుల సంఘాలకు పిలవకుండా వాళ్ళకు అవమానపరచనిది బాధాకరము. దేవుడు అంటే అందరివాడు. ఈ దీనిపై కుల సంఘాలు అందరూ కూడా చాలా బాధతోనే ఉన్నారు. ఈ నిర్ణయాన్ని అన్ని కుల సంఘాలు తప్పుబడుతుంది. ఈ విషయం ఈ ఒంటది పోకళ్ళు పోయినప్పుడే అంత మంచి జరుగుతుందని విన్నవిస్తుంది. దుబ్బాక బాలాజీ దేవాలయం విషయంలో దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున తీర్మానించిన ఏమనగా దుబ్బాక గుడి దుబ్బాకలో నిర్మించిన బాలాజీ దేవాలయానికి ప్రభుత్వం కామనిధి నిధులు ఇచ్చింది. ఆ గుడిని దేవాదాయ ధర్మాధ్యాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలి. అదేవిధంగా దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు తీర్మానం చేయడం ఏమనగంటే ఎవరైనా జర్నలిస్టు మిత్రుడు కావచ్చు, కొత్తగా వచ్చిన వారు కావచ్చు, వారు వేరే ప్రలోభాలకు పాల్పడితే అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మా దుబ్బాక ప్రెస్ క్లబ్ దృష్టి తీసుకురావాలి. దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున పేరిట వేరే గ్రూపులు క్రియేట్ చేసిన, సోషల్ మీడియాలో అలచలు చేసిన, ఏ విధమైన సోషల్ మీడియాలో సహాయ సహకారాలు చేసినా కానీ వారిపైన చట్టపరమైన చర్య తీసుకోబడను. అదేవిధంగా దుబ్బాక ప్రెస్ క్లబ్ తెలిస్తే వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయబడను. దుబ్బాక ప్రెస్ క్లబ్ తరఫున నమస్సమాంజలు. వాళ్ళని ఆకాంక్ష ప్రతి గుడికాడ ఏ గుడికాడ అయినా ఎంతమంది భక్తులు వస్తే అంత మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. అది దేవుని కోరిక కూడా, అందరు రావాలి నా దగ్గరికి అని ప్రతి దేవుడు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే దేవాలయ కార్యక్రమానికి విస్తృతమైన ప్రచారం చేశారు. ప్రారంభము ప్రతిష్ట ఉందని చెప్పి లక్షలాది మంది వస్తారని అనుకున్నారు, చెప్పారు, ఆ రకంగా ప్రచారం చేశారు. కానీ దాన్ని కొంతమందికే పరిమితం చేశారు. అందరినీ భయపెట్టే విధంగా పోలీసులతో రక్షణ కల్పించారు. పోలీసులతో రక్షణ కల్పించి గుడికి రాలేని పరిస్థితి ఏర్పడి దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని దుబ్బాక ప్రెస్ క్లబ్ కోరుకుంటుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కానీ, ఎమ్మెల్యే రఘునందన్ రావు కానీ, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్కి కానీ అందరికీ వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు దీన్ని కార్యాచరణ రూపొందించాల్సిన జిల్లా కలెక్టర్కు మేము వ్యక్తిగతంగా కలిసి దరఖాస్తు ఇవ్వాలని అనుకున్నాము. ఇది అందరికీ ఉపయోగపడే కార్యక్రమం, అందరూ భాగస్వాములు కావాలి. ఇందులో ఏ ఒక్కరి నియంత్రణ కూడా దేవాలయం మీద ఉండకూడదు, కేవలం